పదకొండు నెలల నుంచి చూస్తున్నా, ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు. ఒక్కటి ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా. రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు, నేను ఇది రద్దు చేస్తా. కేసీఆర్కి అక్కడ ఫార్మాసీ అంటారు, దాన్ని రద్దు చేస్తా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. హైడ్రా కూడా చెప్పన్నా, హైడ్రా. ఏమి హైడ్రా అంటే, నేను అడుగుతున్నా, నాకు విచిత్రం అనిపించేది ఒకటే, అంటే తెలంగాణ గురించి అవగాహన లేని వాళ్ళు, ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనలు. హైడ్రా, హైడ్రా ఏంటిది అసలు? మేము లేమా ఇది వరకు గవర్నమెంట్లో? మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం. దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు. సరే, హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, కానీ ఏం చేసిండ్రు? సడన్గా వచ్చి కరెక్ట్ 100% అదే, ఒక బ్లాక్మెయిల్ దుకాణం. బెదిరిచ్చుడు, ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు, అంతేనా? అరే మొత్తం నాశనం చేసి, మార్కెట్ నాశనం చేసి, హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట. హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ వస్తుంది, పర్మిషన్ గాలి దీపం. ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, ఎవరిని పోయి కలవాలనో తెలియదు. 21 రోజుల్లో మనం తెచ్చిన టీఎస్బీ పాస్ అనే చట్టం ఇవాళ అమలవుతుందా నేను అడుగుతున్నా? 21 రోజులు వస్తున్నాయి ఆ క్లియరెన్సులు? ఎవరు పేపర్లు రాస్తున్నాయి? నేను నిన్న ఇవాళ చూసిన ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం డమాల్ అన్నది, ఆదాయం పడిపోయింది. మరి పడిపోక ఏమవుతుంది? నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు, కొత్త ప్రాజెక్టులు వద్దు, ఉన్నాయి మనం బెదిరియాలి. నేను ఢిల్లీకి పైసలు పంపాలి, మరి ఏం చేయాలి? ఆయన కుర్చీ కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి, నాయ పంపతే వాడు వాడు కూడా, మరి ఏం చేయాలి? ఆయన పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, బెదిరించే వరకు మార్కెట్ ఏమవుతుంది? ఆగమాగం జగన్నాథం. ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియదు. పోనీ ఒక్క బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ పక్కకు తీసుకుపోయి మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ. మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయిరా అంటే ఎవరికి తెలియదు. ఇది కూడా చెప్తున్నాను, ఒక మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉన్నాయేమో, కానీ ఎక్కడ లేవు మార్కెట్లో పైసలు. ఎందుకు చెప్తున్నా అంటే, మా ఎమ్మెల్యేలు కూడా పాపం ఎలక్షన్లు కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తర్వాత అప్పుల పాలైంది. అప్పుల పాలైపోయి తర్వాత వచ్చిన అన్న జరా చూడు అని నేను చెప్తే, మార్కెట్ బాగలేదు బ్రదర్ అని నేను, నువ్వేందన్నా నువ్వు కూడా రియల్ ఎస్టేట్ లెక్క మాట్లాడుతున్నావు అంట, మరి ఏం చేయాలి? వాస్తవం చెప్తున్నా, ఇది నేను చెప్పేది ఏది కూడా రేవంత్ రెడ్డి కూడా ఎరికాను నేను చెప్పే వాస్తవాలని. ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, నేను ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను. మా మీద కోపంతో గిన్ని వేల మంది కడుపులు కొట్టడం అనేది మీకు మంచిది కాదు. మంచి పనులు చేయండి, పద్ధతిగా పనిచేయండి, ప్రజల మనసు గెలుచుకోండి, ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి. 6 గ్యారంటీలు అన్నారు, పెట్టండి, రైతుల చేతిలో పైసలు పెట్టండి. రైతు బంధు ఎగ్గొట్టుడు కాదు, 4 పైసలు ఎక్కువ పెడితే ఆ పైసలు మళ్ళీ మార్కెట్లకే వస్తాయి, నీకే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, నీ జిఎస్టీ పెరుగుతుంది, నీ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, నీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీ రిజిస్ట్రేషన్ రాబడి పెరుగుతుంది. ఇవన్నీ ఆయనకు అవగాహన లేదు. పోనీ చెప్తారా అంటే ఎవరన్నా చెప్పేటోళ్ళు ధైర్యం లేదు. ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు ఆయనకు, చెప్దామంటే అదో భయం. అట్లా చుట్టట్లా తయారైంది. నేను మీతో కూడా కోరేది, శ్రీనివాసరెడ్డితో అదేవిధంగా మిగతా మిత్రులతో కూడా కోరేది ఏమంటే, మీరు టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ పెట్టినారు, మాకు రిజిస్ట్రేషన్ చేయాలా అన్నారు. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు శ్రీనివాసరెడ్డి గారు, వేరే దేశాల్లో కూడా ఉన్నాను కొన్ని రోజులు, కాబట్టి నాకు అవగాహన ఉంది ఈ విషయంలో. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది, రియాల్టర్ ఎగ్జామ్ అని పెడతారు. మీరు జాగ్రత్తగా మీ డిమాండ్స్ కూడా జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే మీ దానిలో నాకు తెలిసి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, రకరకాల పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది ఏంటంటే, మళ్ళీ మీరు నాకు రిజిస్ట్రేషన్ చేయాలా, మమ్మల్ని గుర్తించాలా అంటే మీకు పరీక్ష పెట్టినా పెడతారు. జాగ్రత్త, నేను ఏమంటే లైసెన్స్ తీసుకోవాలా? అన్లైసెన్స్ చాలామంది ఉంటారు. మీరు అందరినీ కలుపుకోవాలంటే, ఎందుకంటే మా నాయకులు చాలామంది రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మా ఎంపీటీసీలు సర్పంచులంతా రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలుసు, మీకు తెలుసు, మా జెడ్పీటీసీలు, మా పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఇదే పనిలో ఉంటారు, మాకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, అందరినీ కలుపుకొని పోవాలి, ఒక నిజంగా సంఘటిత శక్తిగా ఉండాలి అనుకుంటే కొన్ని న్యూట్రల్ గ్రౌండ్ ఏంది, కామన్ గ్రౌండ్ ఏంది, అది వెతకండి. ఎందుకంటే ప్రదీప్ గారు కరెక్ట్గా చెప్పారు, మీరు ఉండేది ఎంతమంది, ఇక్కడికి వచ్చింది ఎంతమంది, మీరు నిజంగానే ఫోర్స్గా ఎదగాల, రేపు మిమ్మల్ని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలా, మీరు చూపెట్టిన వీడియో నిజంగానే ఫలవంతం కావాలి అంటే ఇది సరిపోదు, ఈ శక్తి సరిపోదు. దీనికి ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టే పరిస్థితి రావాలంటే ఆ ఐక్యత కనబడాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీతో ఇప్పుడు చాలామంది అమ్మకాలు తగ్గినాయి, రిజిస్ట్రేషన్లు తగ్గినాయి, ప్రభుత్వం కూడా క్రైసిస్లో ఉంది, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు.
మేము కొన్ని విషయాలు ప్రభుత్వానికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరే చెప్పినారు ఎల్ఆర్ఎస్ విషయంలో ఆనాడు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మేము తెస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు పిసిసి ప్రెసిడెంట్, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నాడు. ఎల్ఆర్ఎస్ పైసలు కట్టకండి, మేము కాంగ్రెస్ వస్తున్నాం, రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామన్నాడు. ఇలా అదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా పైసలు కట్టండి అని ముక్కు విండి పైసలు కట్టించే ప్రయత్నంలో ఇప్పుడున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. మారుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలవాలా. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యన కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని విస్తృతం చేసినారు. దానివల్ల మీ మీద రియల్ ఎస్టేట్ మీద ఉండే ఇంపాక్ట్ ఏందో మీకు తెలియాలి. పెరుగుతున్న కొత్త కొత్త జీవోల వల్ల వచ్చే మార్పులు, మీ జీవితాల్లో మీ డే టు డే అఫైర్స్లో వచ్చే మార్పులు మీకు తెలియాలి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులు ఒక టీమ్గా ఏర్పడి గవర్నమెంట్ ఆర్డర్లు ఏంది, నిర్ణయాలు ఏంది. ఉదాహరణకి మొన్న హెచ్ఎండిఏ పరిధిలో జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ బంద్ చేసింది, బ్యాన్ చేసింది. దానివల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. చాలామంది మిడిల్ క్లాస్, నాకు మిడిల్ క్లాస్ సోదరులు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఆస్తిని అంతా తీసుకొని పోయి అందులో పెడతారు. ఇక్కడ ఒక లేఅవుట్ ఉంటే 300 గదాలు, 400 గదాలు, 500 గదాలు ఎంత కుదిరితే అంత కొని పెట్టుకుంటారు. ఇట్లాంటి సడన్ నిర్ణయాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, ప్రణాళిక లేని విధానాల వల్ల అందరికంటే ఎక్కువ దెబ్బ తగిలేదు వాళ్ళకి. వాళ్ళ తప్పు కాదు కొనుక్కోవడం. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటారు, బఫర్ జోన్ అంటారు. మేము పోయిన మూసీ చుట్టూ ఎఫ్టీఎల్లో బఫర్లో రిజిస్ట్రేషన్లు అయినాయి, గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసినాయి. ఇంకా ఘోరం ఏంటంటే మాకు చాలా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళం కాబట్టి చాలా విచిత్రంగా అనిపిస్తాయి కొన్ని కొన్ని. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తాడు అదే ప్లాట్, 3 రోజుల తర్వాత ఇంకోటి వచ్చి అది గుల్లగొడతాడు. మొన్న జరిగింది అమీన్పూర్లో, ఇక్కడనేమో రిజిస్ట్రేషన్ చేస్తారు 3 రోజుల ముందు, నెక్స్ట్ 3 రోజుల తర్వాత హైడ్రా వాడొస్తారు, వాడు గుల్లగొడతాడు. అరే నువ్వే కదా నాయన రిజిస్ట్రేషన్ చేసినావంటే నాకేం తెలుసు. అంటే గవర్నమెంట్కు కుడి చేయి ఎడమ చేయికి సంబంధం ఉండదా? మరి ఎవడు కడతాడు రేపు అక్కడ ఆయన గుల్లగొడతీవి, నువ్వు వచ్చి గుల్లగొడతీవి. మరి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, ఆ బ్యాంక్ లోన్ ఎవడు కట్టాలి? ఆయన కట్టిన రిజిస్ట్రేషన్ పైసలు వాపసు ఇస్తావా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం గవర్నమెంట్ చెప్పదు. ఇది ఎందుకు చెప్తున్నా మీ వాళ్ళకంటే, మీరు కనుక సంఘటితమై ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు, ప్రజలకు, నేను చెప్పేది మీకు కాదు, ప్రజలకు జరిగే దుష్పరిణామాలు, వినియోగదారులకు జరిగే దుష్పరిణామాలు, వీటిని కనుక మీరు చెప్పగలిగితే, మీరు ప్రజల తరపున వకాలతా పుచ్చుకొని మాట్లాడగలిగితే, ప్రజలను ఎడ్యుకేట్ చేయగలిగితే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీయగలిగితే, మీకోసం తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న మేము శాసనసభలో తప్పకుండా మాట్లాడతాం. ఎందుకంటే ఇది మీ కమిషన్ల కోసం జరిగే పోరాటం కాదు. అల్టిమేట్గా మార్కెట్ బాగుంటేనే కదా కమిషన్ వచ్చేది, సేల్ అయ్యేది. మార్కెట్ బాగుండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న అనాలోచితమైన కార్యక్రమాలు చేయకూడదు. చేయకూడదు అంటే ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలి, చెప్పాలి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పాలి. దీనికి ఎవరు జవాబుదారని అడగాలి. మన బాధ అనిపించింది మూసీ దగ్గర ఒక అమ్మాయి, అమ్మాయి చెప్తున్నది నా పిల్లయి 1 ఇయర్ అయింది, నేను 7 మంత్స్ ప్రెగ్నెంట్ని, నాకు పిల్లలు పుట్టబోతూ ఉన్నారు, మాకు 2048 దాకా ఈ ఇంటి మీద ఈఎంఐ కట్టేది ఉన్నది, బ్యాంక్ లోన్ ఉన్నది, వాళ్ళకు మాకున్న ఆస్తికి ఇది ఒక్కటే, నేను నా భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇప్పుడు ఎవడు కడతాడు నాకు ఇంక 24 ఏళ్ళు ఈఎంఐలు నేను ఎడికెళ్ళి కట్టాలి అని అమ్మాయి ప్రశ్న అడుగుతుంటే నిజంగా మరి సమాధానం ఎవడు చెప్పాలి? కూలగొడతామని హైదరాబాద్ చెప్పన్నా, అనాలోచితంగా నోటీస్ ఇచ్చిన మున్సిపాలిటీ వాడు చెప్పన్నా, లేకపోతే గతంలో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ వాడు చెప్పాలనా, లేక వీటన్నిటికీ అనుసంధానకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చెప్పాలా? ఆలోచించండి. ఎందుకంటే ఇంత అనాలోచితంగా ప్రభుత్వాలు ప్రవర్తించడం అనేది మంచిది కాదు.